ఫ్రెండ్స్, కొన్ని నత్తలు మనుషులను చంపగలవని తెలుసా? ఇటీవల రోడ్డును దాటుతూ కనిపించిన మలబార్ సివెట్స్ చాలా ప్రమాదంలో ఉన్నాయని తెలుసా? ఆస్ట్రిచ్ పక్షి తన కాలితో తంతే సింహమైన చస్తుందని తెలుసా? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేబిఆర్ టీవీ. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనే డైలాగ్ ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గారు చెప్పడం మనందరం వినే ఉంటాం. ఈ మాట శాస్త్రీయంగా నిజమేనని తేలింది. అమెరికా శాస్త్రజ్ఞులు 2232 మంది టీనేజర్స్పై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. క్రిమినల్ స్వభావం ఉన్న టీనేజర్స్ పాజిటివ్ థింకింగ్ ఉన్న వారితో స్నేహం చేస్తే వారిలో క్రిమినల్ ఆలోచనలు తగ్గుతాయని తెలిపారు. అందువల్ల టీనేజర్స్ ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తెలుసుకొని మంచి స్నేహాలను ప్రోత్సహించాల్సిన అవసరం తల్లిదండ్రులు, తోటి స్నేహితులపై ఎంతైనా ఉంది. మంచి స్నేహాలు చేసి మంచి ఫలితాలు సాధించేలా మనం ప్రేరేపించాలి. ఒక దోమ తన బరువులో 3 రెట్ల బరువుకు సమానమైన రక్తాన్ని పీల్చగలదు. ఒక మనిషిపై 12 లక్షల దోమలు ఒకేసారి దాడి చేసి రక్తాన్ని పీలిస్తే ఒక్క చుక్క రక్తం కూడా ఆ మనిషి శరీరంలో మిగలదట. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో తమ భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించే చిన్న చిత్రాలు లేదా గుర్తులను ఎమోజీలు అంటారు. ఎమోజీలు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో వీటిని కమ్యూనికేషన్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. 2015 బ్రిటన్లో జరిపిన ఒక సర్వే ప్రకారం 70% కంటే పైగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఎమోజీల ద్వారా తమ ఫీలింగ్స్ని సులువుగా చేరవేయగలమని నమ్ముతారట. జంతువుల మలాన్ని లేదా పేడను ఇలా ఉండలు చేసి దొర్లిస్తూ కనబడే ఈ పేడ పురుగులను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఈ జీవుల్లోని కొన్ని జాతులు 30 మిలియన్ సంవత్సరాల నుండి భూమిపై నివసిస్తున్నాయి. పేడలోని పోషకాల కోసం పేడను తింటాయి. ఈ పురుగులు చాలా దృఢంగా, బలంగా ఉంటాయి. ఇవి పేడను వెతకడం, దాన్ని సేకరించడంలో పోటీ పడతాయి. వాటి శరీర బరువు కన్నా 50 రెట్ల బరువు గల పేడను మోయగలవు. పేడను ఉండలుగా చేసి వాటిని దొర్లిస్తూ వాటి గూళ్ళలోకి తీసుకుపోతాయి. ఈ పేడ పురుగులు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి. తాము సేకరించిన పేడ ఉండల్లో 1% వాటి పిల్లల కోసం ఉపయోగించి మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటాయి. ఫ్రెండ్స్, మీ స్నేహితులను చిన్న మ్యాస్ట్రిక్తో ఆశ్చర్యపరచండి. 9 1s × 9 1s గుణించగా వచ్చే లబ్ధం ఇలా మ్యాజిక్గా ఉంటుంది. మీరు ప్రయత్నించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనిషిని చంపగల నత్త గురించి ఇప్పుడు చూద్దాం. కోన్ స్నేల్ లేదా శంకు నత్తలు. ఈ నత్తలు 600కు పైగా జాతులు ఉండి కోనస్ ప్రజాతి కింద వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ, అత్యుష్ణ సముద్రాలు మరియు అన్ని మహాసముద్రాలలో విస్తరించి ఉంటాయి. సముద్రంలో ఇసుక, రాళ్ళు, కోరల్ రీఫ్లపై జీవిస్తాయి. కోన్ నత్తలు మాంసాహారులు. ఇవి తమ రాడ్డుల సహాయంతో సముద్ర వానపాములు, చిన్న చేపలు, ఇతర నత్తలను వేటాడి తింటాయి. ఈ నత్తలు తాము వేటాడే జీవుల లోపలికి విషాన్ని పంపించి అవి ఎటూ కదలలేక ఉన్నప్పుడు తినేస్తాయి. మెరుస్తూ ఉండే ఈ జీవుల శరీర నిర్మాణ ఆకర్షణకు లోనైన జీవులు ఈ నత్తల్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇవి ఆ జీవుల శరీరం లోపలికి విషాన్ని పంపిస్తాయి. ఈ నత్తలను కర్పరాల సేకరణ, ఆభరణాల తయారీ, వైద్య రంగంలో వాడకానికి ఉపయోగిస్తారు. వీటి విషం ఒక్కోసారి మానవుని కూడా చంపేంత విషపూరితంగా ఉంటుంది. ఈ విషం న్యూరోటాక్సిన్గా పనిచేసి నాడీ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. చాలా నొప్పి, తిమ్మిర్లు, మొద్దుబారటం, చూపు మందగించడం, కండరాల పక్షవాతం మొదలైనవి సంభవించి మనిషి మరణిస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పేరును చదవగలరా? అదేంటి, గజిబిజక్షరాలున్నాయి, పేరెక్కడుంది అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి, ఈ గజిబిజ అక్షరాలలాగా కనిపించే ఈ పేరే న్యూజిలాండ్ దేశంలోని ఒక కొండకు పెట్టారు. న్యూజిలాండ్లోని మావోరి భాషలో ఈ ప్రదేశానికి ఈ పొడవైన పేరు పెట్టారట. 305 మీటర్లు గల ఈ కొండ పేరులో ఎన్ని అక్షరాలున్నాయో చూడండి. 85 అక్షరాలున్నాయి. 85 అక్షరాలతో పేరు గల ఈ కొండ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్చే ఒక ప్రదేశానికి పొడవైన పేరుగా గుర్తించబడింది. దీన్ని షార్ట్కట్లో టౌమాట అని పిలుస్తారు. ఈ కొండ న్యూజిలాండ్ దేశంలో పొరంగావ్ టౌన్షిప్కు 55 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆక్స్ అఖాతం దగ్గర ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ పక్షి. ఇవి ఎగరలేకపోయినా వేగంగా పరిగెత్తగలవు. ఇవి గంటకు 43 మైళ్ళ వేగంతో 31 మైళ్ళ దూరం పరిగెత్తగలవు.
తమ రెక్కల సహాయంతో దిశను మార్చుకుంటూ పరిగెత్తుతాయి. ఆస్ట్రిచ్ శక్తివంతమైన పొడవైన కాళ్ళతో ఒకే అడుగులో 10 నుండి 16 ఫీట్ల దూరాన్ని చేరుతుంది. ఈ జీవులకు కాళ్ళు బలమైన ఆయుధాలుగా పనిచేస్తాయి. పొడవైన పదునైన పంజా 2 పాదాలకు ఉంటుంది. ఈ కాళ్ళతో ఒక్క తన్ను తన్ని మనిషిని, సింహం వంటి వాటిని కూడా చంపగలవు. జీవులలో ఒక్కో జీవ సమూహాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. సైనికుల సమూహాన్ని ఆర్మీ అని, పశువుల సమూహాన్ని హెర్డు అని, గొర్రెల సమూహాన్ని ఫ్లోక్ అని, మనుషుల సమూహాన్ని గుంపు అని, పక్షుల సమూహాన్ని ఫ్లైట్ అంటారు. అయితే కాకుల సమూహాన్ని ఫ్లైట్తో పాటు మర్డర్ అని కూడా పిలుస్తారు. మన దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్తో లాక్డౌన్ చేయటం, ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవటంచే అడవిలోని వన్యజీవులు ఊర్లోకి వచ్చేస్తున్నాయి. నిత్యం రణగుణ ధ్వనులతో ఉండే ఊళ్ళు నిశ్శబ్దంగా మారటం కూడా ఈ వన్యజీవులు ఊర్లోకి రావటానికి కారణం. అలా కేరళ రాష్ట్రం కోజికోడ్లో మలబార్ సివెట్ అనే జంతువు ఇటీవల రోడ్డుపై కనబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మలబార్ సివెట్ రోడ్డుపై దాదాపు జీబ్రా క్రాసింగ్ లైన్ మీదే నడుస్తూ వెళ్ళినట్లు మనం చూశాం. ఈ మలబార్ సివెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబార్ సివెట్ లేదా మలబార్ లార్జ్ స్పాటెడ్ సివెట్గా పిలువబడే ఈ జీవి మన దేశ పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది. పొడవైన తోకతో, పెద్ద మచ్చలతో ఉండే ఈ జీవి దాదాపు 12 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని శాస్త్రీయ నామం వివెర్రా సివెటినా. 1960ల చివరి నాటికి ఈ జీవులు అంతరించిపోయాయని భావించారు. కానీ 1987 సంవత్సరంలో మళ్ళీ కేరళలో కనిపించింది. ఇది నిశాచర జీవి, అంటే రాత్రివేళలో సంచరించే జీవి. వీటి సువాసన గ్రంథుల నుండి సుగంధ పదార్థాన్ని సేకరించుటకు వీటిని వేటాడుతారు. IUCN రెడ్ డేటా లిస్టులో తీవ్ర ప్రమాదంలో గల జీవిగా పేర్కొనబడింది. కేవలం 250 జీవులు మాత్రమే ఇప్పుడు బ్రతికున్నాయంటున్నారు. అత్యంత ప్రమాదకర స్థాయి నుండి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న మూగజీవులను రక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని పెంపొందిద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు, సూచనలు ఆస్క్ SKBR TV కై కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.